బయటకు వచ్చిన మరో సర్వే వైసీపీ టీడీపీ కూటమికి ఎన్ని సీట్లంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. వచ్చే ఎన్నికలలో మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తూ ఉండగా, అధికార వైసీపీని ఈసారి ఎలాగైనా గద్దె దించేందుకు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే ఎన్నికల దగ్గర పడే కొద్దీ రకరకాల సర్వేల హడావిడి మొదలైంది. ఇటీవల జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలో వైసీపీకి మరోసారి అధికారం ఖాయమని తేల్చాయి. ఈ సర్వేలతో వైసీపీ ఫుల్ జోష్లో ఉండగా టీడీపీకి నిరాశ తప్పలేదు. తాజాగా మరో సర్వే, డెక్కన్ పోల్ సర్వే, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కూడా వైసీపీకి అనుకూలంగా వచ్చింది. రానున్న ఎన్నికలలో మరోసారి వైసీపీ విజయభేరిని మోగించడం ఖాయమని తేలింది. డెక్కన్ పోల్ నిర్వహించిన ఈ సర్వే ప్రకారం వైసీపీ ఈసారి 100 నుంచి 110 స్థానాల్లో, టీడీపీ జనసేన 65 నుంచి 75 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పింది. టగ్ ఆఫ్ వార్ సీట్లు 10 ఉన్నాయని, అక్కడ టీడీపీ వైసీపీ మధ్య బిగ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని ఆ సర్వే చెప్పింది. ఇక టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినా అధికారం మాత్రం వైసీపీదేనని తేల్చింది. డెక్కన్ పోల్ సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 392,000 శాంపిల్స్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించామంటోంది. అయితే నియోజకవర్గాల వారీగా సుమారు 2,150 మంది అభిప్రాయాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా గతంలో కూడా టైమ్స్ నౌ, పొలిటికల్ క్రిటిక్, పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వేలు కూడా వైసీపీనే గెలుస్తుందని చెప్పాయి. కాగా తాజా సర్వేలో కూడా ప్రజల మద్దతు వైసీపీకే ఉందని స్పష్టం చేయడంతో వైసీపీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.